సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజీతం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో
యోగి బాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా
అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దిగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో బాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు.
సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజీతం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి,
నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దిగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ లోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్, రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దిగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు
సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాత రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో
కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజీతం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజీతం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు.
కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధేయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధేయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా?
అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్ది ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇద్దరు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు, ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజీతం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్, రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి,
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగి బాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగి బాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగి బాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగి బాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగి బాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగి బాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగి బాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగి బాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగి బాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద
కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ లోంగో, తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ లోంగో, తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న
సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగి బాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాల పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా
ప్రాధేయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో బాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్, రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాత రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధేయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్
రన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు.
అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు.
తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో బాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు.
అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్, రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ. సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమీడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ లోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ. సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి.
ప్రముఖ కమెడియన్ యోగి బాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగి బాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగి బాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగి బాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగి బాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడని విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగి బాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగి బాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగి బాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగి బాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది.
అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో బాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్. దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కోరతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే
ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది?
తన ప్రయాసాల పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో బాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు, ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ విలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్, రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాల పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్
టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమీడియన్ యోగి బాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగి బాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు. అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాత రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగి బాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగి బాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు.
అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చిట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు, ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజీతం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధేయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి, అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు, ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు.
తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తీక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తీక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయాసాలు పేరే తనకు పెట్టాడని విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయినా ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవల తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదనలేక కార్తీక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్. రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు.
అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది. సిరీస్ పేరు చట్నీ సాంబార్. ప్రముఖ కమీడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో హాలీవుడ్లో యోగిబాబు కూడా పెద్ద అయిన ఇతర అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కావడంతో అందరు ప్రేక్షకులు సుపరిచిత అయిపోయాడు. అయితే యోగిబాబు లీడ్ రోల్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది, మీకు తెలుసా? ఆ సిరీస్ పేరు చట్నీ ఇడ్లీ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చట్నీ సాంబార్తో యోగిబాబు ఆకట్టుకున్నాడా? అసలు ఈ సిరీస్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. ఈ కథ ఊటీలో మొదలవుతుంది. అక్కడ రత్నస్వామి నిజాల్ గన్ రవికి అమద కాఫీ అనే ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ సాంబార్ చాలా ఫేమస్, దానికోసం చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు. అంతే గొప్ప సాంబార్ రెసిపీ కేవలం రత్నస్వామికి అతని కుమారుడికి మాత్రమే తెలుసు, అక్కడ పనిచేసే వారికి కూడా తెలియదు. అయితే సడన్గా రత్నస్వామి మంచన పడతాడు. ఆఖరి క్షణాల్లో కొడుకుని ఒక కోరిక కొడతాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆమద అనే ప్రేమించానని, ఆమెకి ఒక కొడుకు పుట్టిన విషయం ఇటీవలే తెలుసుకున్నా అన్నాడు. నీ అన్నని వెతికి ఇంటికి తీసుకురా అని మన కుటుంబంలో ఒకడిగా చేసుకో అంటూ కోరతాడు. తండ్రి మాట కాదలేక కార్తిక్ తన బావ ఇలోంగో తమ హోటల్లో పనిచేసే పీటర్ని తీసుకొని వెళ్తాడు. చెన్నైకి వెళ్ళిన వారికి వాళ్ళ అన్న సచిన్ అలియాస్ విఘ్నేష్ యోగిబాబును చూడగానే మతిపోతుంది. 15 ఏళ్ల క్రితమే ఆముద చనిపోతుంది. అప్పటి నుంచి సచిన్ తన కష్టాజితం మీదే బతుకుతుంటాడు. సొంతగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. ఆ హోటల్లో చట్నీ చాలా ఫేమస్. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా సచిన్ టిఫిన్ చట్నీకి ఫ్యాన్, రోజు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి సచిన్కు అసలు విషయం చెప్పేస్తాడు. అసలే తన తండ్రి అంటే పీకల దాకా కోపంతో ఉన్న సచిన్కు ఈ విషయం చెప్పగానే చిరెత్తుతుంది. అయితే మాయ చేసి సచిన్ను చెన్నై నుంచి ఊటీకి తీసుకెళ్తారు. సచిన్ను చూసిన తర్వాతే రత్నస్వామి ప్రాణాలు విడిచేశాడు. పెద్ద కర్మ వరకు ఉండాలంటూ సచిన్ను కార్తిక్ చాలా ప్రాధాయపడతాడు. అయితే సచిన్ అక్కడే ఉన్నాడా? సచిన్ తన సవతి కొడుకని తెలిస్తే కార్తిక్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది? తన ప్రయత్నాలు పేరే తనకు పెట్టాడనే విషయం తెలుసుకుంటే రత్నస్వామి కూతురు ఆముద ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు సచిన్ అక్కడే ఉంటాడా? వాళ్ళు ఏంటి అవమానించి చంపేస్తారా? అసలు చట్నీ సాంబార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ. సినిమా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. వెబ్ సిరీస్ని కూడా సినిమా రేంజ్లో అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటారు. సిరీస్లో కూడా ట్విస్ట్లు ఉండాలి, నరాలు తెగే ఉత్కంఠ ఉండాలి, యాక్షన్ టన్నులు కొద్దీ ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ బలమైన కథ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడా కూడా ఆపకుండా ఉన్న 6 ఎపిసోడ్లు చూసేస్తారు. అంత బలంగా మిమ్మల్ని కట్టిపడేస్తుంది సిరీస్ ప్లే ఉంటుంది.